Let us read Matthew chapter 13, verse 3 to 8. మత్తయి సువార్త 13 అధ్యాయము 3 నుంచి 8 వచనాల వరకు చదువుకున్నాం. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుడుగులు బయలువెళ్ళను. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని లింగివేసెను. కొన్ని చాలా మన్ను నేల రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచింది గాని సూర్యుడు ఉదయించినప్పుడు అది మాడి వేరు మేనందున ఎండిపోయేను. కొన్ని ముళ్ళ పదంలో పడిను. ముళ్ళ పదను ఎదిగి వాటిని అణిచివేసాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతరగాను ఒకటి 60 అంతరగాను ఒకటి 30 అంతరగాను ఫలించును. చెవుగల వాడు వినుగాక అని చెప్పాను. ఏ సౌవర్ వెంట్ టు సౌ విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు. అండ్ ఆస్ హీ సౌడ్ సమ్ సీడ్ ఫెల్ బై ద వే సైడ్ ఆయన ఆ విధంగా విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడేను. సమ్ ఫెల్ ఆన్ స్టోనీ ప్లేసెస్ కొన్ని విత్తనములు రాతి నేల మీద పడేను. అండ్ సమ్ ఫెల్ అమాంగ్ థాన్స్ ఇంకా కొన్ని విత్తనములు ఆ యొక్క ముళ్ళ పొదలలో పడేను. అదర్స్ ఫెల్ ఆన్ గుడ్ గ్రౌండ్ ఇంకా కొన్ని విత్తనములు అయితే ఆ మంచి నేలలో విత్తబడేను. When a sower went out to sow, it fell on 4 places. ఇతను విత్తువాడు విత్తనాన్ని తీసుకుని వెళ్ళడానికి విత్తనానికి వెళ్ళినప్పుడు అక్కడ 4 రకములైనటువంటి నేలల మీద విత్తనములు పడెను. The first one is a wayside. మొదటి యొక్క నేల ఏమంటే అది త్రోవ పక్కన ఉన్నటువంటి నేల. The second one is stony places. రెండవ నేల ఎటువంటి ఏదంటే అది రాతి నేల. Third is among thorns. మూడవ నేల వచ్చేసి ఆ యొక్క ముళ్ళ పొదలు చెట్లు కలిగి. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ఫెల్ ఆన్ గుడ్ గ్రౌండ్ నాలుగవ నేల ఎటువంటిదంటే మంచి నేలలో విత్తబడేను. దిస్ వి విల్ కంపేర్ విత్ 1 కొరింథియన్స్ 9:24-25. మొదటి కొరింథీ పత్రిక 9:24-25 చదువుకుందాం. పంద్యపు పరుగు మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తులు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పరుగు పంద్యమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు కీర్తముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును మన అక్షయమైతే అక్షయము మనకు కిరీటమును పొందుటకును కీర్తముగా ఉన్నాము. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ ఎ రేస్ అనేక మంది ఆ యొక్క పరుగు పందెమును కూడా పరిగెత్తుతున్నారు పరుగు పందెంలో. బట్ వన్ రిసీవ్ ద ప్రైజ్ అయితే ఒక్కరు మాత్రం ఆ యొక్క బహుమానాన్ని పొందగలుగుతారు. సిమిలర్లీ ఇన్ మెనీ ప్లేసెస్ ద సీడ్ సౌడ్ అదేవిధంగా అనేక స్థలాలు ఇదే విధంగా అనేక స్థలాల్లో ఈ యొక్క వాక్యం విత్తబడుతుంది. ఇన్ మెనీ ప్లేసెస్ ద సీడ్ ఫెల్ అనేక స్థలాల్లో ఈ యొక్క విత్తనము చల్లబడుతుంది. బట్ ఇన్ ఓన్లీ ఇన్ ద గుడ్ గ్రౌండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద గ్రెయిన్ అయితే మంచి నేలలో మాత్రమే ఆ యొక్క విత్తనము విత్తబడినటువంటి విత్తనము మొలక కలిగి ఉంటుంది మొలుస్తుంది. అండ్ అదర్ 3 places ఇట్ వాస్ నాట్ గివింగ్ ఎనీ బెనిఫిట్ అయితే ఇంకా 3 రకాలైనటువంటి ఆ యొక్క నేలలో ఎటువంటి యొక్క లాభమును అయితే ఈ యొక్క విత్తనానికి మొలక అనేవి ఇవ్వలేకపోతున్నాయి. సిమిలర్లీ మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ ఎ రేస్ అదేవిధంగా అనేక మంది ఆ యొక్క పరుగు పందెమును పరిగెత్తుతూ ఉన్నారు. మెనీ మే స్టార్ట్ ద రేస్ అనేక మంది ఆ యొక్క పరుగు పందాన్ని ప్రారంభిస్తారు. ఆన్ ద వే మెనీ మే ఫాల్ అయితే దారి మధ్యలో కొంతమంది కింద పడతారు. అండ్ ఫ్యూ మే కంప్లీట్ ద రేస్ అయితే చాలా కొద్దిమంది మాత్రమే ఆ యొక్క పరుగు పందాన్ని తుదముట్టిస్తారు. బట్ హూ ఆర్ ఆల్ కంప్లీటెడ్ ద రేస్ దే విల్ నాట్ రిసీవ్ ద ప్రైజ్ అయితే ఎవరైతే ఆ పరుగు పందాన్ని తుదముట్టించలేకపోయారో వాళ్ళకి ఎటువంటి బహుమానము ఇవ్వబడదు. హూ కేమ్ ఫస్ట్ ఓన్లీ దట్ మ్యాన్ విల్ రిసీవ్ ద ప్రైజ్ అయితే ఎవరు మొట్టమొదటిగా ఆ యొక్క పరుగు పందాన్ని పెట్టి గడిదా తుడముట్టించాడో అతనికి మాత్రమే ఆ బహుమానం ఇవ్వబడుతుంది. సిమిలర్లీ ద సవర్ సవర్ సీడ్ ఇన్ 4 kinds of places అయితే అదే రకముగా ఈ యొక్క విత్తువాడు 4 రకాలైనటువంటి నేలలో విత్తనము విత్తుతున్నాడు. బట్ ద ఫస్ట్ 3 వాస్ నాట్ గివెన్ ఎనీ బెనిఫిట్ అయితే మొదటి 3 నేలలు మాత్రం ఎటువంటి లాభాన్ని కానీ ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇట్ ఈస్ సిమిలర్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్ రన్నింగ్ ఎ రేస్ ఆన్ ద వే హూ ఆర్ ఆల్ ఫెల్ అండ్ హూ ఆర్ ఆల్ జస్ట్ కంప్లీటెడ్ ద రేస్ అయితే ఇది దీనికి పోలికగా ఉంటున్నదంటే అనేక మంది పరుగు బంధాన్ని ప్రారంభించి మధ్యలో కిందికి పడిపోతున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రము ఆ యొక్క పరుగు బంధాన్ని చూడబెట్టించగలుగుతున్నట్లుగా సమాధానం. ఇన్ గుడ్ గ్రౌండ్ హౌ ఇట్ ప్రొడ్యూసెస్ బెనిఫిట్ సిమిలర్లీ హూ కమ్స్ ఫస్ట్ ఓన్లీ దే విల్ రిసీవ్ ఎ ప్రైజ్ ఏ రకంగా మంచి నేలలో విత్తమో దాని ఫలము తీసుకుని వస్తుందో ఆ నేల
అదే రకంగా చాలా అనేక కొంతమంది ఆ యొక్క పరమపదాన్ని సుధమెత్తించుకొని ఆ యొక్క బహుమానం అనేటువంటి ఫలాన్ని పొందుకుంటుంటారు. వి ఆల్ అగ్రీ దిస్. మనమందరం కూడా దీనితో అంగీకరిస్తాం కదా. నౌ గాడ్ వాంట్ టు టీచ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ దిస్. ఈ దీన్ని బట్టి ఇందులో నుంచి దేవుడు మనకు అనేకమైనటువంటి గొప్ప సంగతులను బోధించబోతున్నాడు. వి ఆల్ హావ్ ఫెయిత్ ఆన్ గాడ్. మనమందరికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉన్నది. వి వర్షిప్ గాడ్ డైలీ. మరి ప్రతిరోజు దేవుని ఆరాధిస్తాము. అండ్ వెన్ఎవర్ వి నీడ్ సంథింగ్ వి గో టు గాడ్ అండ్ వి క్రై అవుట్ టు గాడ్. మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరత ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరికి వెళ్లి వారికి మొర పెట్టుకుంటాం. And we tell others to pray for us and they also pray and we receive some time benefits. మనం ఇంకా ఇతరులకు మన నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళతో మనం ప్రార్థన చేయించుకొని వాళ్ళ ద్వారా దేవుని ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటుంటాం. These all are equivalent to the first three places where seed was fell. ఇవన్నీ కూడా ఆ యొక్క దేనికి సమానం అంటే మొదటి మూడు నేలలో విత్తబడినటువంటి ఆ యొక్క వాక్య ఫలానికి సమానం. They hear the word of God. దేవుని వాక్యాన్ని ఉంచారు వాళ్ళు. బట్ నో బెనిఫిట్ ఫ్రమ్ దాట్. అయితే దాన్ని బట్టి ఎటువంటి ఫలము అంటే ఏదైనా లాభము కానీ కలగదు వాళ్ళకు. సిమిలర్లీ వి ఆల్ సీక్ ద లార్డ్. అదే రకముగా మనం అందరం కూడా దేవుని వెతుకుతాం. అండ్ దేర్ ఆర్ టైమ్స్ వి స్పెండ్ అ డే ఆర్ టూ టు గెట్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ ద లార్డ్. అయితే ఒకటి రెండు రోజులు మనం వేచి ఉంది దేవుళ్ళ నుండి ఒకటి రెండు రోజులు దేవుని యొక్క అనేటువంటి ప్రతిఫలం లాభాన్ని పొందుకుంటుంటాం. బట్ లెట్ అస్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. వై వి హావ్ టు సీక్ లార్డ్. ఎందుకు మనము దేవుని ప్రభువుని వెతకాలి. ఫస్ట్ పాయింట్ మొదటి యొక్క అంశం ఏమంటే టు రిసీవ్ వరల్డ్లీ బ్లెస్సింగ్స్. మనము ఇక్కడ ప్రాపంచికమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవడం కోసం. వి ఆల్ అగ్రీ దట్ ఎస్ వి ఆర్ సీకింగ్ గాడ్ ఫర్ దాట్. మనం అందరూ అంగీకరిస్తాం ఎందుకంటే మనం ఆ విషయాలకు కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. ద సెకండ్ పాయింట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. రెండవ అంశం చాలా ప్రాముఖ్యమైనది. వి హావ్ టు సీక్ ద లార్డ్ టు గో టు హెవెన్. మనం అంటే ప్రభువును అంటే స్వర్గమునకు వెళ్లే నిమిత్తము ప్రభువుని మనం వెతుకుతూ ఉంటాం ప్రార్థనలో. ఇన్ దీస్ టూ పాయింట్స్ విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. ఈ రెండు విషయాల అంశాల్లో ఏది ప్రాముఖ్యమైనది చెప్పగలరా? టు గోయింగ్ టు హెవెన్. అది స్వర్గానికి వెళ్ళడమే ప్రాముఖ్యమైనది. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ నెగ్లెక్టెడ్. మొదటి యొక్క అంశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. సో వీ కెన్ పుట్ ఇట్ లైక్ దస్ వీ హావ్ టు సీక్ ఎ లార్డ్ టు గో టు హెవెన్. ఈ విధంగా మనం దీన్ని సరి చేసుకుందాం. మనం స్వర్గానికి వెళ్లే నిమిత్తమే మనం ప్రభువుని వెతుకుతున్నాము అని. వి షుడ్ సీక్ ద లార్డ్ టు గో టు హెవెన్. మనము ప్రభువును వెతకాలి ఎందుకంటే స్వర్గానికి వెళ్లే నిమిత్తం. వి హావ్ టు ట్రూలీ సీక్ ద లార్డ్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన హృదయంలో నిజముగా దేవుని యథార్థంగా దేవుణ్ణి వెతకాలి. గాడ్ ఈస్ ట్రూలీ దేర్. ఎందుకంటే దేవుడు నిజముగా అక్కడ ఉంటాడు. When truly we seek God, surely God will speak to every one of us. యథార్థముగా మనం దేవుని నిజముగా వెతికినట్లయితే ఆ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. Because one day we are going to go to heaven, there we are going to talk to Lord. మనం ఒక రోజు పరలోకానికి వెళ్తున్నాం, అక్కడ ప్రభువుతో మనం మాట్లాడతాం కదా. So if possible to talk to God on that day, why not today? కాబట్టి అక్కడ మనం దేవుని దగ్గర మాట్లాడే అవకాశం మనకు ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ నుంచి మనం దేవునితో మాట్లాడవచ్చు కదా. Even today God will speak to every one of us. ఈ రోజు కూడా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. But many of us tried, but it went on vain. మనం చాలా మంది ప్రయత్నం చేశాము దేవుడు మనతో మాట్లాడాలని. అయితే అది చాలా విషయాల్లో చాలా మంది విషయాల్లో అది వ్యర్థముగా అవుతున్నది. Why? ఎందుకు? Because the path which we seek, it is not the right. అయితే ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి ఆ యొక్క మార్గము అది సరైన దేవుని దృష్టిలో సరైనదిగా ఉండదు కాబట్టి. From my childhood, I was searching for the Lord. నేను చిన్నతనం నుండి నేను దేవుని కొరకు వెతుకుతూ ఉండేవాడిని. విత్ మై నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆల్ ద రిలీజియస్ బుక్స్. అది ధ్యానము మరియు బుద్ధితో దేవుని యొక్క దేవుణ్ణి ఆ యొక్క మత గ్రంథాలలో దేవుని వెతుకుతుండేవాడిని. When I was studying second standard, third standard, that time onwards, I gather many of my relatives and sit and I discuss with them. అటువంటి నేను రెండో సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు నా యొక్క బంధువులు అనేక మందిని కూడి వేసుకుని కూర్చొని వాళ్ళతో ఆ యొక్క దేవుని అంశాలలో మాట్లాడుతుండేవాడిని. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీనియర్ పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్. ఆ యొక్క గ్రామంలో నాకంటే అనేక మంది నాకంటే పెద్దవాడుగా ఉండేవాళ్ళు. అలా అరౌండ్ 60-65 ఇయర్స్ ఓల్డ్. నాకంటే వాళ్ళు అంటే ఆ విధంగా 60-70 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధులుగా ఉండేవాళ్ళు. ఐ ఆస్క్ దెమ్ అండ్ ఐ టెల్ దెమ్ వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ గాడ్. వాళ్ళతో నేను అడిగేవాడిని మాట్లాడేవాడిని నేను దేవుని గురించి ఏమి అర్థం చేసుకున్నానో. అండ్ ఐ టెల్ దెమ్ యు సీక్ గాడ్. నేను వాళ్ళకి చెప్పేవాడిని మీరు కూడా దేవుని వెతకండి అని.
బట్ ఐ కుడెంట్ స్పీక్ టు గాడ్ ఎనీ టైం అయితే దేవునితో నేను ఎప్పుడు ఎల్లప్పుడు మాట్లాడలేకపోతుంది విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్ అ వెరీ గుడ్ జాబ్ అనేది దేవుని కృపానుసారము ఈ కంపెనీలో మంచి ఉద్యోగము పొందుకుంటుంది బిఫోర్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ డిగ్రీ ఐ గాట్ అ జాబ్ అలాంటి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క ఉద్యోగాన్ని నేను పొందుకున్నాను అండ్ ఐ వాస్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడ్డాను గాడ్ వాస్ బ్లెస్సింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు సో ఐ థాట్ ఐఎమ్ వాకింగ్ విత్ గాడ్ నేను అనుకున్నప్పుడు నేను దేవునితో నడుస్తున్నానని సో గాడ్ ఈస్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాను సో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐఎమ్ ఏబుల్ టు డూ సో గాడ్ ఈస్ విత్ మీ నేను ఏమి చేయాలనుకుంటే దాన్ని నేను చేయగలిగే శక్తి నాకుంది కాబట్టి అందుకే నాతో దేవుడు ఉన్నాడని అనుకునేవాడి అండ్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ గాడ్ ఐ రిసీవ్డ్ దట్ దోస్ బ్లెస్సింగ్స్ నేను ఎప్పుడైతే దేవుని ఆ విధంగా అడిగినప్పుడు ఆ విధంగా ఆశీర్వాదాలు దేవుని నేను పొందుకునేవాడిని So I felt I was walking with God. నేను అనుకున్నాను నేను దేవునితో నడిచి వెళ్తున్నానని I was thinking God was with me. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని దేవుడు నాతో ఉన్నాడని There is a day came in my personal life. I was going through lot of tribulations. నా జీవితంలో ఒక రోజు వచ్చినది నేను నా జీవితంలో అనేకమైనటువంటి హింసలు బాధలకు గుండా వెళ్తూ వచ్చాను I started crying. నేను ఆ విధముగా దేవుని అక్కడ వేడుస్తూ ఉన్నాను ప్రారంభించాను Daily I go to my office and I close my office and I sit and cry prati roju nenu na kacheriki velli akkada koorchini vaakyalu moosukoni akkada koorchini yedchevaanni daily it was my life prati roju adhe na jeevitham ayyindedi because I was going through a lot of problems in my personal endukante naa yokka vyaktigatha jeevithamlo nenu aneka samasyalu gunda velthunde vaanni I was asking god if you are there why I am going through these problems nenu adugutunde vaanni prabhu ani unnatleite devula ani unnatleite ee yokka naa samasyalu gunda nenu enduku velthunnanu ani but I couldn't understand appudu naaku artham kaaledu then there is a day came I wanted to end my life ఒక రోజు వచ్చినది నేను నా జీవితాన్ని ముగింపు చేసుకోవాలి ముగింపు చేసుకోవాలనుకున్నాను ఐ వాంట్ కమిట్ సూసైడ్ నేను ఆత్మహత్యను చేసుకోవాలనుకున్నాను దెన్ ఐ వెంట్ టు డూ దాట్ నేను వెళ్లి ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను ఐ ఫెయిల్డ్ ఇన్ దాట్ అయితే ఆత్మహత్య చేసుకునే విషయంలో నేను విఫలమయ్యాను ఐ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను విఫలమయ్యాను సో ఐ వాంట్ కమిట్ సూసైడ్ నేను ఆత్మహత్యను చేసుకోవాలనుకున్నాను అందువల్ల Even in that I failed. ఆ యొక్క ఆత్మహత్య చేసుకునే విషయంలో కూడా నేను విఫలమయ్యాను దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఈవెన్ ఐఎమ్ అన్వర్తి టు కమిట్ సూసైడ్ అప్పుడు నేను నాను నాలో నేను నా గురించి మాట్లాడుతూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను నేను ఎంత అయోగ్యుణ్ణి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను విఫలమైపోయాను కదా అని దెన్ అప్పుడు ఐ అండర్స్టూడ్ నేను అర్థం చేసుకున్నాను ఐఎమ్ అ సిన్నర్ నేను పాపాత్ముడని బికాస్ ఆఫ్ మై సిన్స్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ నా యొక్క వ్యక్తిగత పాపము నిమిత్తమే యొక్క సమస్యలు గుండా నేను వెళ్తున్నానని నేను అప్పుడు గ్రహించాను దెన్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఐ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్ నేను అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను అడిగాను నేను ఏ పాపము చేయలేదు కదా అని దెన్ వై ఐఎమ్ అండర్స్టాండింగ్ నౌ దట్ ఐఎమ్ అ సిన్నర్ ఇప్పుడు నేను పాపాత్ముడని నేను ఈ విధంగా ఎందుకు అర్థం చేసుకుంటున్నానని అడుగుతున్నాను నేను ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ వాస్ టాకింగ్ టు మీ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి నాతో మాట్లాడుతున్నాడు గాడ్ సెట్ యు ఆర్ అ సిన్నర్ దేవుడు చెప్పాడు నీవు పాపాత్ముడని దెన్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ అ సిన్నర్ నేను అప్పుడు అర్థం చేసుకున్నాను నేను పాపాత్ముడని దెన్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ ద సిన్నర్ ఆల్వేస్ నేను అప్పుడు అర్థం చేసుకున్నాను నేను ఎల్లప్పుడూ పాపిగానే పాపాత్ముడుగానే ఉంటున్నాను కదా అని దెన్ ఐ క్రైడ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ నేను అప్పుడు ఏడ్చి దేవునితో నేను సమాపణ కొరకు ప్రార్థన చేశాను దట్ ఈస్ ద టైమ్ ఐ అండర్స్టూడ్ ద రైట్ పాత్ అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏమంటే నిజమైనటువంటి యొక్క మార్గమేమో అప్పుడే ఆ సమయంలో అర్థం చేసుకున్నాను టిల్ దట్ డే ఐ వాస్ సర్చింగ్ గాడ్ ఇన్ ద రాంగ్ పాత్ అంతవరకు నేను దేవుణ్ణి తప్పుడు మార్గంలో వెతుక్కుంటూ వెళ్ళాను ఐ వాస్ అ సిన్నర్ అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు సీక్ గాడ్ నేను పాపాత్ముడై ఉండి కూడా దేవుణ్ణి వెతుకుతూ వెళ్తున్నాను దట్ ఈస్ ద డే ఐ అండర్స్టూడ్ ఐఎమ్ అ సిన్నర్ ఆ రోజు నేను పాపిని పాపాత్ముడని గ్రహించాను అండ్ ఐ ఆస్క్ గాడ్ ఫర్గివ్ మీ నేను దేవుని అడిగాను నన్ను క్షమించు ప్రభువా జీసస్ ఫర్గివ్ అని యేసుక్రీస్తు నన్ను క్షమించాను అడిగాను దెన్ జీసస్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ అప్పుడు యేసుక్రీస్తు నాతో మాట్లాడుతున్నాడు గాడ్ పుట్ మీ ఇన్ ద రైట్ ట్రాక్ దేవుడు నన్ను మంచి మార్గంలో మంచి మార్గంలో సరైన మార్గంలో ఉంచాడు దెన్ ఐ స్టార్టెడ్ సీకింగ్ గాడ్ మోర్ అండ్ మోర్ అప్పుడు నేను దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మరి ఎక్కువగా దేవుణ్ణి వెతకడానికి ప్రారంభించాను అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ గాడ్ మోర్ అండ్ మోర్ దేవుని నేను అప్పుడు దేవుడి గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మరి ఎక్కువగా నేను ప్రయత్నం చేశాను గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ దేవుడు నాతో మాట్లాడడానికి ప్రారంభించాడు అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 3 months ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ ఇంచుమించు సుమారు 3 నెలలు అయిన తర్వాత దేవునితో నాకు అనేది మంచి ఆశ్చర్యకరమైన ఆనందకరమైనటువంటి అనుభవం కలిగింది
ఇన్ మై హౌస్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. నా యొక్క ఇంటిలో అన్ని వాకిళ్లు అన్ని వాకిళ్లు మూసివేయబడి. గాడ్ ఎంటర్డ్ ఇన్సైడ్ ద రూమ్. ఆ యొక్క దేవుడు ఆ యొక్క నా రూమ్ లో నా యొక్క గదిలోకి అతను ప్రవేశించాడు. అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అతను నాతో కలిసి మాట్లాడడానికి ప్రారంభించాడు. హీ సెడ్, సన్, ఐ కేమ్ టు బ్లెస్ యూ. దేవుడు అన్నాడు, కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాను. ఐ ఫర్గివ్ యువర్ ఆల్ సిన్స్. ఈ యొక్క ప్రతి అన్ని సమస్త పాపములను నేను క్షమించి వేశాను. When you are a sinner, I have nothing to do with you. నీవు పాపత్తుడుగా ఉన్నప్పుడు నేను నీ కొరకు ఏమీ చేయలేకపోయాను. When you ask forgiveness, you become my son. అయితే ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపపడి పాప క్షమాపణ కొరకు అడిగావో అప్పుడు నీవు నా కుమారుడయ్యావు. Now you should not do any more sin. ఇప్పుడు నుంచి నీవు ఎటువంటి పాపము చేయకూడదు అని చెప్పాడు. Now you follow me. నీవు నన్ను ఇప్పటి నుంచి ఇప్పుడు వెంబడించు అన్నాడు. And I came to bless you with the Holy Spirit. నీకు నిన్ను నేను ఆ పరిశుద్ధాత్మని అభిషేకంతో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. He spoke to me nearly an hour. ఒక గంట సేపు సుమారుగా ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు. Then I saw my heart was opening. అప్పుడు నేను చూశాను నా హృదయము, నా యొక్క హృదయము తెరవబడుతూ ఉండగా. And God entered inside my body. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు దేవుడు నాలో నా హృదయంలో నా శరీరంలోకి ప్రవేశించాడు. Then I felt the unspeakable peace and joy. అప్పుడు నేను అక్కడ చెప్పశక్తి కానటువంటి ఆ ఆనందముతో సమాధానంతో నింపబడ్డాను. So God will do the same thing with every one of you. ఇక్కడ ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఆ విధంగా చేయగలడు. God will forgive every one of us. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించగలడు. To seek God, the first step what we have to do is we have to agree that we are sinners. అంటే మనము దేవుని వెతకాలనేటువంటి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మొట్టమొదటి అంశం ఏమంటే మనం అంగీకరించుకోవాలి మనం పాపాత్మలమని. Then we have to ask God to forgive our all sins. మనం దేవుని అడగాలి మన యొక్క సమస్త పాపము క్షమించు ప్రభువా. Then God will forgive our all sins. దేవుడు అప్పుడు మనలో ఉన్నటువంటి సమస్త పాపమును క్షమిస్తాడు. And God will bless us with his power and authority. ఆ దేవుడు అప్పుడు తన యొక్క శక్తితో అధికారంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. We all will receive the peace and joy. మనమందరం కూడా సమాధానాన్ని సంతోషాన్ని పొందగలం. When we are living in sin, we cannot communicate with God. మనం పాపములో నివసిస్తున్న జీవిస్తున్నప్పుడు దేవునితో మనం సంపర్కం పొందగలేము. So when we ask forgiveness, ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతామో God will forgive and the presence of the Lord will enter in us. దేవుడు మనల్ని మన పాపములను క్షమిస్తాడు. మనల్ని క్షమించి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత మనలో ప్రవేశిస్తుంది. After that what to do? ఆ తర్వాత మనం ఏం చేయాలి? This is the stage we are started the race. ఇటువంటి ఈ స్థితిలో మనం ఆ పరుగు పందాన్ని ప్రారంభించాం. Then we have to run a race to receive the prize. మనం ఆ యొక్క బహుమానము పొందుకునే నిమిత్తము మనం పరుగు పందాన్ని పరిగెత్తాలి. When we ask forgiveness, then we are starting the race. మనం ఎప్పుడైతే క్షమాపణ దేవునితో క్షమాపణ అడిగామో అప్పుడే మనం పరుగు పందాన్ని ప్రారంభించామని లెక్క. సో మెనీ ఆఫ్ అస్ ఆర్ స్టార్టెడ్ ద రేస్ లైక్ దాట్. ఈ విధంగా అనేక మంది మనలో ఆ విధంగా పరుగు పందాన్ని ప్రారంభించాము. బట్ ఎవరి వన్ విల్ నాట్ రిసీవ్ ద ప్రైజ్. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క బహుమానాన్ని పొందుకోలేరు. So now we have to run a race to receive the prize. అయితే మనం ఆ యొక్క బహుమానమును పొందుకునే నిమిత్తమే మనం ఆ పరుగు పందాన్ని కొనసాగించాలి. జస్ట్ రన్నింగ్ ఎ రేస్ విల్ నాట్ గివ్ అస్ ఎనీ బెనిఫిట్. ఊరికే పరుగు పందాలలో పరిగెత్తుతూ ఉండడం వల్ల మనకి ఏది లాభం కాదు. సో వీ హ్యావ్ టు రన్ ఎ రేస్ టు రిసీవ్ అ ప్రైజ్. ఆ యొక్క బహుమానమును పొందుకునే నిమిత్తమే ఆ యొక్క లక్ష్యము వరకే మనం ఆ యొక్క పరుగు పందాన్ని కొనసాగించాలి. ఐ విల్ put it very clearly. ఈ విధంగా నేను ఇంకా వేరే చాలా బాగా చెప్తాను. After asking the forgiveness, we should not do sin. మనం దేవుని ద్వారా దేవుని ఎందు దేవునితో పశ్చాత్తాపడి పాప క్షమాపణ అడిగిన తర్వాత మనం పాపం చేయకూడదు. Then daily we have to read the word of God. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవగలగాలి. And daily we have to sit and pray for us and others. మనము ప్రతిరోజు కూర్చొని మన నిమిత్తము ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయాలి. Daily we have to cry out to God, God make me more holy, more holy. ప్రతి రోజు మనము దేవునితో కూర్చొని పొర పెట్టాలి, కన్నీళ్లు చేర్చాలి, ప్రభువా నన్ను ప్రతిరోజు దినదినానికి నన్ను పరిశుద్ధంగా పరిశుద్ధంగా మార్చు అని. ఇన్ ది సిచ్యుయేషన్స్ వి మే గో త్రూ సమ్ ప్రాబ్లమ్స్. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి స్థితిగతుల్లో మనం కొన్ని సమస్యలు కూడా వెళుతుంటాం. దేర్ ఆర్ అదర్ ఫోర్స్ కాల్డ్ ఈవిల్ స్పిరిట్స్. అయితే ఆ యొక్క సమస్య తెచ్చేటువంటి యొక్క ఆ యొక్క శక్తి ఏమంటే అది దుష్ట శక్తులు. Those evil spirits will try to destroy our holiness. ఆ దురాత్మలు మనల్ని మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను
నాశనం చేయాలని అవి ప్రయత్నం చేస్తుంటాయి. ద ఈవిల్ స్పిరిట్స్ విల్ టాక్ టు అస్, యు కెనాట్ కంప్లీట్ ద రేస్. ఆ యొక్క దురాత్మ దుష్ట శక్తులు మనతో మాట్లాడుతుంటాయి, నీవు పరుగు పందాన్ని ముట్టించలేవు అని. అండ్ దే విల్ కమ్ అండ్ టెంప్ట్ అస్. ఆ విధంగా ఆ యొక్క దురాత్మలు మనల్ని వచ్చి మనల్ని శోధిస్తాయి. And they will divert us to receive only the worldly blessings. వాడు ఆ యొక్క దురాత్మను మనల్ని మార్గము తప్పించి ఈ లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదములు పొందుకునేటట్లు మనల్ని ఏమనుస్తాయి. Just we will receive all the worldly blessings and we will be happy with that. ఆ యొక్క లోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములన్నింటినీ పొందుకుని మనం చాలా సంతోషపడుతుంటాం. We will forget about the heavenly blessings. మనము ఆ విధంగా పరలోకమునికి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మర్చిపోతుంటాం. Like that, Satan will come and divert us. We have to fight against the evil forces. We have to always pray. Our aim is to reach kingdom of God. మన యొక్క ముఖ్య ఉద్దేశము లక్ష్యం ఏమంటే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మనం చేరుకోవడానికి. We have to ask God, God, I want to be with you. మనం అడగాలి, ప్రభువా నేను మీతో ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ విల్ బ్లెస్ అస్, దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. గాడ్ విల్ గివ్ అస్ ఆల్ ద పవర్ అండ్ అథారిటీ, దేవుడు మనకు సమస్త అధికారమును శక్తిని అనుగ్రహిస్తాడు. When our goal is only on the kingdom of God, then only we can receive the prize. మన యొక్క లక్ష్యం ఆ యొక్క దేవుని రాజ్యం మీదనే ఉన్నప్పుడైతే మనం అప్పుడు మాత్రమే మనం ఆ బహుమానాన్ని పొందుకుంటాం. If we have a mind on the world and the heavenly blessings, we cannot receive the prize. ఈ లోకములో లోకములో మనసు మరి పరలోకములో కూడా మనసు, రెండు మనసులు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క బహుమానాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోలేము. We cannot reach the kingdom of God. మనం దేవుని రాజ్యాన్ని చేరలేము. So we have to be very clear, we want kingdom of God. మనం చాలా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి, మనకు దేవుని రాజ్యమే కావాలి అని. When we seek the kingdom of God with our full heart, మరి మన హృదయపూర్వకంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతికినట్లయితే, గాడ్ విల్ గివ్ అస్ ఆల్ అవర్ వరల్డ్లీ నీడ్స్ ఆల్సో. అప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి సమస్త ఈ లోకానుసారమైన అవసరతలన్నీ కూడా అతడు మనకు అనుగ్రహిస్తాడు. అవర్ ఆల్ ద వరల్డ్లీ బ్లెస్సింగ్స్, ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా దేవుడు అతనే అనుగ్రహిస్తాడు. అండ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ గివ్, దేవుడు ఇస్తాడు. And we can reach the kingdom of God. మనం దేవుని రాజ్యాన్ని చేరగలము. This is the right way to follow God. అదిగో ఇదే దేవుని వెంబడించేటువంటి సరైనటువంటి మార్గం ఇదే అయి ఉంటుంది. Many times what we do is we are seeking only the worldly blessings. చాలా సార్లు మనం ఏం చేస్తుంటాం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలనే వెతుకుతుంటాం. And good health, మంచి ఆరోగ్యాన్ని వెతుకుతుంటాం. Lord, give me good health and give me worldly blessing. Yeah, ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇవ్వు అని అడుగుతుంటాం. ఇట్ విల్ నాట్ టేక్ అస్ టు హెవెన్. ఆ సంగతులు నిన్ను స్వర్గాన్ని చేర్చవు. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్ స్టార్టెడ్ ద రేస్ అండ్ ఫాలన్ ఆన్ ద వే. ఇది ఎలాగుంటున్నదంటే మనుష్యుడు ఆ పరుగు బంధాన్ని ప్రారంభించాడు, అయితే మార్గ మధ్యంలో కింద పడిపోయాడు. సో నో యూస్ ఆఫ్ రన్నింగ్ దట్ రేస్. అటువంటి ఆ యొక్క అటువంటి పరుగు బంధాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఉపయోగము లేదు. లెట్ అస్ పుట్ అవర్ హార్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన యొక్క హృదయాన్ని దేవుని రాజ్యం వైపే ఉంచుదాం. అండ్ లెట్ అస్ సీక్ ద గాడ్ ఆల్వేస్. ఆ ప్రతి ఎల్లప్పుడూ దేవుణ్ణే మనం వెతుక్కుంటూ వెళ్దాం. లెట్ అస్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉందాం. అండ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్. దేవుడు అప్పుడు మనల్ని మారుస్తాడు. దిస్ ఈస్ ద రైట్ వే టు సీక్ ద గాడ్. ఈ విధంగా ఇదే సరైన మార్గము దేవుని వెతకడం అంటే. Surely we can have a peace and joy on the earth. ఈ యొక్క భూలోకములో నిజముగా మనము దైవిక సమాధానం, శాంతి, సంతోషాన్ని పొందుకుంటాం. And we can reach the kingdom of God. అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యాన్ని కూడా చేరగలం. So in this world many are started the race. ఈ లోకములో అనేక మంది ఆ పరుగు బంధాన్ని ప్రారంభించారు. But few are reach the kingdom of God. కొంతమంది మాత్రమే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని చేరుకోగలిగారు. Let us be a group who will reach the kingdom of God. దేవుని రాజ్యములో చేరేటువంటి సమూహములో మనం అందరము ఉండాలని మనం ఆశిద్దాం. God will bless that. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. Let us ask God, God, I want to be in the kingdom of God. దేవుని మనం అడుగుదాం, ప్రభు ఆ యొక్క దేవుని రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. Lord, transform me for that. దాని నిమిత్తమే ఆ పరలోక రాజ్యంలో చేరే నిమిత్తమే నన్ను సంపూర్ణంగా మార్చు అని అడుగుదాం. And bless me. నన్ను ఆశీర్వదించని అడుగుదాం. He will do that. ఆయన చేస్తాడు. So when we understand from the sowing seed, ఆ విధంగా దేవుని వాక్యాన్ని విత్తడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉపవారం నుండి ఏ విధంగా ఏమి మేము అర్థం చేసుకుంటామంటే, ద సీడ్ వాస్ సౌడ్ వేసైడ్
ఆయొక్క విత్తనము ద్రోవ పత్రం ఇచ్చబడింది. వాట్ ఎవర్ సీడ్ ఫాల్ ఆన్ ద వే సైడ్ ఇట్ వెంట్ ఆన్ రెయిన్. ద్రోవ పత్రం పడినటువంటి విత్తనములన్నీ కూడా వ్యర్థమైపోయాయి. And among stony place, that also went on vain. And third, the seed fell on the among thorns. That also went on vain. Similarly, many times we are hearing the word of God. It may be like a verse side. అది ఏ విధంగా ఉంటుందంటే త్రోవ పత్రం ఇచ్చబడినటువంటి విత్తనం మాదిరిగా. సటన్ విల్ కమ్ అండ్ రిసీవ్ ద వర్డ్. ఆ దుష్టుడైనటువంటి సాధారణ వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఎత్తుకొని పోతాడు. అండ్ ద సెకండ్ ఇస్ అపాన్ ద స్టోనీ ప్లేస్. రెండవ నేల ఏమంటే ఆ రాతి నేలలో ఇచ్చబడినటువంటి విత్తనము. దర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దట్ ఆల్సో డై. అక్కడ కావలసినటువంటి శక్తి సామర్థ్యం లేదు కాబట్టి ఆ నేలలో అది కూడా కొంతసేపు మొలిచి రంగిపోతుంది. దట్ ఇస్ జస్ట్ వి స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వి డైవర్టెడ్ టు అదర్ సైడ్. అది ఎలా ఉంటుందంటే మనం వాక్యాన్ని చదవడానికి ప్రారంభించాం, అయితే మన మనసును వేరే విషయాలకి తిరిపి వేశామని. అండ్ ద థర్డ్ ఇస్ అమాంగ్ థాంగ్స్. మూడవ సంగతి ఏమంటే రాతి ముళ్ళ పదంలో ఇచ్చబడినటువంటి విత్తనం. దట్ ఈస్ థాంగ్ మీన్స్ worldly worry and fear. అక ముందు అంటే ఏమిటి, ఈ లోకములో ఉన్నటువంటి బాధలు, చింతలు, వ్యసనములు, ఆలోచనలు. When we want to follow God, worldly worries comes and it destroys us to not to follow God. దేవుని దేవుని వెతకడానికి, దేవుని వెంబడించడానికి ప్రారంభించినప్పుడు ఈ లోకంలో ఉన్న సంగతులన్నింటినీ మనకు చుట్టుముట్టి ఆ యొక్క దేవుని వాక్యం, మనలో ఇచ్చబడిన దేవుని వాక్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. From these three stages we can understand very clearly that Satan is working against us. ఈ యొక్క మూడు అంశాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. ఏమిటంటే సాతాను మనకు విరుద్ధంగా కార్యం చేస్తున్నాడు అని. Whenever we are hearing and want to try to follow God, Satan is coming and destroying. ఎప్పుడైతే మనం దేవుని గురించి విని దానిని దేవుని వెంబడించడానికి ప్రారంభించినప్పుడు సాతాను వచ్చి వాళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. We should not allow Satan to work with us. కాబట్టి సాతాను మనతో వచ్చి ఆ విధంగా తన కార్యం జరిగించడానికి మనం వానికి అనుమతి ఇవ్వకూడదు. We have to cry out to God more and more. మనం దేవుని ఎందుకు కూర్చొని చాలా ఎక్కువగా దేవుని కొరకు ప్రార్థించాలి, మొర పెట్టాలి. We have to overcome all these first three stages. ఈ యొక్క మూడు అంశాలను మనము దేవుని అధిగమించి జయశాలిగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రార్థన చేయాలి. We all should become a good ground. మనమందరం కూడా మంచి నేలలాగా తయారు కావాలి. We have to ask God, God make me a good ground. అప్పుడు అడగాలి దేవా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మంచి నేలగా మార్చు, తయారు చేయని మనం అడుగుదాం. వాట్ ఎవర్ వి ఆస్క్ ఇన్ జీసస్ నేమ్, జీసస్ విల్ డూ ఇట్. యేసు క్రీస్తు నామములో మనం ఏమి అడిగినప్పటికీ కూడా ప్రభు దేవుడు చేస్తాడు. లార్డ్ మేక్ మీ అ గుడ్ గ్రౌండ్. ప్రభు నన్ను మంచి నేలగా తయారు చేయి. God will make us a good ground. మనల్ని దేవుడు మంచి నేలగా తయారు చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ దట్ వర్స్ టు రిసీవ్ వరల్డ్లీ బ్లెసింగ్స్. చాలా సార్లు ఇటువంటి వాక్యాలని మనం లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాల్లో కొడుకు దేవుని ప్రార్థనలో వాడి అడుగుతుంటాం. దట్ ఇస్ సాతానిక్ టెక్నిక్. అది సైతాను కనిపించేటువంటి ఒక నైపుణ్యం. We have to use everything to receive the kingdom of God. మనం ఏ విధంగా ఏం అడిగినప్పటికీ ఆ యొక్క పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతుల నిమిత్తం దేవుని అడగాలి. సో వి హావ్ టు ఆస్క్ గాడ్, గాడ్ మేక్ మీ వర్తీ. అప్పుడు దేవుడు ప్రభు అడగాలి, ప్రభువారిని యోగ్యునిగా యోగ్యురాలుగా తయారు చేయాలి. God will make us a good ground. మనల్ని ఆ విధంగా మంచి నేలగా దేవుడు తయారు చేస్తాడు. And the word of God will come to us. దేవుడి వాక్యం మనకు వస్తుంది. Totally we will transform like Jesus. సంపూర్ణముగా మనము యేసు క్రీస్తు వలే మార్పు పొందుతాం. What is the use of it? ఆ యొక్క ఆ విధంగా యేసు క్రీస్తు సంపూర్ణంగా మార్చబడేదానికి ఉపయోగం ఏమున్నది? We will receive peace. మనము ఆ యొక్క సమాధానాన్ని పొందుకుంటాం. And we will be a blessing to us. మనము మనల్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అండ్ వీ విల్ బి బ్లెసింగ్ టు మెనీ. మనకు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అండ్ వీ విల్ రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఆ తర్వాత మనము పరలోక రాజ్యాన్ని కూడా చేరుకుంటాం. God will do it in our life. మన జీవితాల్లో దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. So we can be like Jesus Christ. కాబట్టి యేసు క్రీస్తు లాగా మనమందరము ఉండాం. The total peace and joy will come in our life. మన జీవితంలో సంపూర్ణమైనటువంటి సమాధానము, సంతోషము వస్తుంది. God is calling every one of us to be like Jesus. ప్రతి దేవుడు మనల్ని, ప్రతి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. మనం యేసు క్రీస్తు వలే, ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వలే ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. Not just receiving the only worldly blessings. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మాత్రమే పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలలేదు. God want to give a greatest blessing. దేవుడు మనకు అత్యధికమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. Unimaginable blessing. మనం ఆశించినటువంటి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. That is kingdom of God. అదే దేవుని యొక్క రాజ్యము, స్వర్గము. God is ready to give to every one of us. మనలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. So we have to ask God, God transform me like you. మనం దేవుడు అడగాలి, ప్రభువా నన్ను నీలాగా మార్చడానికి, మార్చబడడానికి నాకు సాయం చేయండి.
God will do it. దేవుడు చేస్తాడు కూడా. Then we will be a blessing to many. అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటాం. So we have to ask God with his knowledge and wisdom. ఆయన యొక్క జ్ఞానము మరి బుద్ధి అనుసారముగా, ఆయన యొక్క మనసానుసారముగా మనం దేవుని అడగాలి ప్రభువుని. Many times we are worried about the worldly blessings. చాలా సార్లు మనం ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాల నిమిత్తం చింత చేస్తుంటాం, ఆలోచిస్తుంటాం. If Jesus is in us, automatically we will receive all the worldly blessings. యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే ఇది లోకంలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు తమంతకు తామే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. So let us not be worried about the worldly blessings. Let us receive the heavenly blessings. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల నిమిత్తము మనం చింత చేసేది మీ అవసరం వద్దు, కానీ ఆ యొక్క దేవుడి యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. God will give us. దేవుడు మనకి ఇస్తాడు. God will transform us like him. మనం అతని వలే, యేసు క్రీస్తు వలే మనల్ని దేవుడు మార్చుతాడు. We all have started the race. మనమందరము కూడా ఆ యొక్క పరుగు పందాన్ని ప్రారంభించాం. Let us not only complete the race, let us receive the prize. అక్కడ పరుగు పందాన్ని తుదమిట్టించడం మాత్రమే కాకుండా బహుమానమును కూడా మనం పొందుకున్నాం. When we do everything according to the will of God, then we can receive the prize. దేవుని చిత్తానుసారము మనం అన్ని సమస్తము జరిగించినట్లయితే ఆ యొక్క బహుమానాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. So when we do everything according to God's will, we receive all the blessings. మనము దేవుని చిత్తానుసారము సమస్తము జరిగించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. దిస్ ఇస్ ద రైట్ వే టు రిసీవ్ ద బ్లెస్సింగ్. ఇదే సరైన మార్గము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి. లెట్ అస్ ఆస్క్ గాడ్ టు గివ్ ద పవర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆ దేవుని అడుగుదాం, నీ చిత్త ప్రభువా, నీ చిత్తము చేయడానికి మాకు శక్తిని సామర్థ్యం అనుగ్రహించు అని. గాడ్ విల్ డూ దాట్. దేవుడు ఇస్తాడు, చేస్తాడు. Now, how many of you want the heavenly blessings? ఎంతో మంది మీలో ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి. Raise your hands. చేతులెత్తి చూపించండి. God will do that. దేవుడు అది చేస్తాడు. Surely God will do. ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడు. From true heart, if we ask God, he will do it. యథార్థమైన నిజమైన హృదయంతో దేవుని అడిగినట్లయితే దేవుడు మీకు అది చేస్తాడు. We can see the peace and joy come upon us. అలాంటి మన మీద ఆ యొక్క సమాధానము సంతోషము వచ్చేలాగా మనం గ్రహిస్తాం. అండ్ అమాంగ్ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ నౌ. ఇప్పుడు మీలో అనేక మంది యేసు క్రీస్తు యొక్క ప్రసన్నతను మీరు అనుభవించబోతున్నారు. ద పవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధ దేవుని యొక్క శక్తి మీ మీద దిగి వస్తున్నది. ద లైట్ విల్ కమ్ అపాన్ యూ. దేవుని యొక్క వెలుగు మీ మీద దిగి వస్తుంది. అండ్ యూ కెన్ సీ సమ్వన్ వాకింగ్ అమాంగ్ యూ. నీ యొక్క నీ చుట్టుపక్కల ఎవరో ఒక వ్యక్తి నీతో కలిసి వెళ్తున్నట్లు నడుస్తున్నట్లు మేము అనుభవిస్తాం. నౌ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ నౌ. ఇప్పుడు ఆ సంగతులు మీ పట్ల జరుగుతున్నాయి. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు మెనీ ఆఫ్ యూ నౌ. అని మీరు అనేక మందితో దేవుడు మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాడు. వీ హావ్ టు ఆస్క్ గాడ్, గాడ్ స్పీక్ టు మీ. మేము అడగాలి, దేవా నాతో మాట్లాడే ప్రభువా. He is going to do that. ఆయన చేస్తాడు ఆ విధంగా. God want to bless every one of you. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. Let us stand and praise him. మనం లేచి దేవుని స్తుతించుదాం. We are going to pray now. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. Let every one of us close our eyes. మనమందరం మనలో కన్ను మూసుకుందాం. And God is going to speak to every one of us. ప్రతి ఒక్కరిలో మనతో, మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. Let us understand we all are in sin. మనం అర్థం చేసుకుందాం, మనమందరం పాపాత్మలుగా పాపంలో ఉన్నామని. Let us accept that. దాన్ని అంగీకరించుదాం మనం. Let us confess to Christ Jesus. యేసు క్రీస్తు ఎదుట మనం దాన్ని ఒప్పుకుందాం. Let us say, Lord, I am a sinner. ఓ ప్రభువా, నేను పాపిని, ఆయనకు చెప్పుదాం. God will forgive us. దేవుడు మనల్ని క్షమిస్తాడు. And the total transformation come upon in our life. మన జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు మనం పొందుకుంటాం. After that you can see in your family life how your family is transformed. ఆ తర్వాత నీవు నీ కుటుంబ జీవితంలో నీవు చూసినట్లయితే ఏ విధంగా ఎంత అద్భుతంగా నీవు మార్చబడుతున్నావో గ్రహిస్తావు. There are many of you are thinking here, in my family that person and this person should be transformed. మీరు చాలా మంది మీరు ఈ విధంగా అనుకుంటున్నారు, నా కుటుంబంలో నా ఇంటిలో ఆ వ్యక్తి మావాలి, ఈ వ్యక్తి మార్చబడాలి అని మీరు లోపల ఆలోచిస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్. మొదటి సంగతి ఏమిటంటే నీవు మార్చబడాలి. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్, యువర్ హోల్ హౌస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. మార్చబడినట్లయితే నీ యొక్క సమస్త ఇల్లంతా ఇల్లు కూడా మార్చబడుతుంది. లెట్ అస్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. మనం అడుగుదాం, దేవా ప్రభువా, పాపం క్షమించు అని. అండ్ లెట్ అస్ లీవ్ అవర్ ఆల్ వేస్. మన యొక్క మార్గములన్నిటిని విడిచి వస్తాం. అండ్ లెట్ అస్ ఫాలో గాడ్స్ వే. మనం ఆ యొక్క దేవుని మార్గమును మాత్రమే అనుసరిద్దాం. అండ్ వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ లెట్ అస్ ఫాలో ఇట్. ఇది దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాని అంతటిని అనుసరిద్దాం. దిస్ విల్ గివ్ లైఫ్.
ఈ యొక్క దేవుని వాక్యం మనకు జీవం ఇస్తుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నౌ. మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మార్చబోతున్నాడు. మెనీ ఆఫ్ యూ స్టార్టెడ్ ఆస్కింగ్ ద ఫర్గివ్నెస్ నౌ. అనేక మంది మీరు అడుగుతున్నారు ఇప్పటికే ప్రభువా మాకు పాప క్షమాపణ కలిగించు. గాడ్ ఈస్ స్టార్టెడ్ వర్కింగ్ అపాన్ అస్. మనలో ఆ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. డు నాట్ వరీ అబౌట్ ద నైబర్ హూ ఈస్ స్టాండింగ్ నెక్స్ట్ టు యు. ఈ పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి నీవేమి చింత చేయవద్దు. యూ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్. నీవు మాత్రము దేవుని అడగడానికి ప్రారంభించు. ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడుగు. ఆస్క్ హిమ్ టు టాక్ టు యు. నిన్ను ముట్టడానికి ఆ ముట్టులాగా ఆయన అడుగు. ఆస్క్ హిమ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గాడ్. హస్ హీ ఫర్గివెన్ యువర్ సిన్ ఆర్ నాట్. దేవుని చేత నీవు అడుగు. నిర్ధారణ చేయి ప్రభువా నా యొక్క పాపములను క్షమించావా లేదా అని. హీ విల్ స్పీక్ టు యు. నీతో మాట్లాడతాడు. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ఫాదర్ ఇన్ హెవెన్. Have mercy upon everyone. The mighty Holy Spirit come upon everyone. Let the Holy Spirit come upon everyone. Let the power of God reveal everyone's sin now. Lord, reveal everyone's sin now. Lord, make everyone to understand their sins now. Oh, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పాపములు అర్థం చేసుకున్నారని వాళ్ళకి అనుగ్రహించండి. The mighty power of God come upon everyone. ప్రతి ఒక్కరి మీద బలమైనటువంటి శక్తి దిగివచ్చులాగా. Let the power of God reveal everyone's sin now. పరిశుద్ధ దేవుని శక్తి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత పాపములను మనతో ఆయన బయలుపరచులాగా. The Holy Spirit is revealing everyone's sin. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తితో తమ వ్యక్తి పాపములు వ్యక్తిగత పాపములు బయలుపరుస్తున్నాడు. యా యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ యువర్ సిన్స్ నౌ. ఇప్పుడు నీవు నీ యొక్క వ్యక్తిగత పాపములు నీవు గుర్తించగలుగుతున్నావు. జస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్. ఓ అప్పుడు నీవు కేవలం దేవాలయ పాపములు క్షమించదడుగు. గాడ్ ఈస్ ఫర్గివింగ్ యువర్ సిన్స్ నౌ. ఇప్పుడు నీ యొక్క పాపములు దేవుడు క్షమిస్తున్నాడు. God's power is coming upon many of you now. ఇప్పుడు దేవుని యొక్క శక్తి అనేక మంది మీరు అనేక మంది మీరు వస్తున్నది. The Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వస్తున్నాడు. The power of God is coming upon everyone. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క శక్తి వస్తున్నది. Fill everyone. 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 The mighty fire come upon everyone. The mighty fire come upon everyone. బలమైనటువంటి అగ్ని అందరి మీదకి వస్తున్నది. Mighty fire come upon everyone. Fill everyone. We are casting out all the power of darkness in Jesus' name. యేసు క్రీస్తు నామమున సమస్త అంధకారము దుష్ట శక్తులను యేసు క్రీస్తు నామమున తొలగిస్తున్నాము. Many of you are able to see the power of darkness is leaving you. Oh, అనేక మంది మీరు చూస్తున్నారు అంధకార శక్తులు మీలో నుండి బయటికి వెళ్తున్నారు. You are receiving the peace now. ఇప్పుడు మీరు దేవుని శాంతి సమాధానాన్ని పొందుకున్నట్లు చూస్తున్నారు. We are commanding all the darkness to leave everyone. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అంధకార దుష్ట శక్తులను వెలుగులో ఆవిర్భవిస్తున్నాయి. Peace is coming upon everyone. Lord, fill everyone mightily. Lord, have mercy. The light of God is coming upon everyone. The power is coming upon everyone. The power of God is coming upon mightily. Lord is filling everyone with the power and authority. Mighty peace is coming upon everyone. The joy is coming upon everyone. Peace is coming upon everyone. Lord is filling everyone mightily. దేవుడు బలముగా నింపుతున్నాడు. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ నౌ. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పీస్ అండ్ జాయ్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి మీద సమాధానం సంతోషం వస్తున్నది. గాడ్ ఈస్ స్టార్టెడ్ టాకింగ్ టు ఎవ్రీవన్ నౌ. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడడానికి ప్రారంభించాడు. హూ ఆర్ ఆల్ వరింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. గాడ్ ఈస్ రిమూవింగ్ ఆల్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎవరైతే మీ యొక్క కుటుంబిక సమస్యల గురించి చింత చేస్తున్నారో ఆ యొక్క సమస్యలన్నింటినీ దేవుడు తొలగిస్తున్నాడు. And God is blessing everyone now. Oh, prati okkari devudu aashirvadistunnadu. Many of you are able to see the
హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ యూ. మీరు అనేక మంది చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తున్నట్లు. ద పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ ఇస్ కమింగ్ అపాన్ యూ. జీవమైనటువంటి దేవుని శక్తి మీ మీదకి వస్తున్నట్లు. గాడ్ ఇస్ రిమూవింగ్ ఆల్ ద అన్ఫైత్ఫుల్నెస్ ఇన్ జీసస్ నేమ్. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్త అవిశ్వాసం సంగతులన్నిటి యేసు క్రీస్తు నామములో దేవుడు తొలగిస్తున్నాడు. వి బైండ్ ఆల్ ద అన్ఫైత్ఫుల్నెస్ ఇన్ జీసస్ నేమ్. సమస్త అవిశ్వాస సంబంధమైనటువంటి సంగతులన్నీ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. వి ఆర్ బైండింగ్ ఆల్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ విచ్ ఇస్ వర్కింగ్ అగైన్స్ ఇన్ జీసస్ నేమ్. మీకు విరుద్ధంగా పనిచేస్తున్న అంధకార దురాత్మ శక్తులను యేసు క్రీస్తు నామములో బంధించి లయబరుస్తున్నాం. ట్రూ ఫర్గివ్నెస్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీవన్. నిజమైనటువంటి పశ్చాత్తాపము పాపక్షమాపణ మీలో ప్రతి ఒక్కరి మీద వస్తున్నది. Many of you are able to see your name is written in the book of life. దేవుని యొక్క జీవ గ్రంథములో మీ పేరును రాయబడుతున్నట్లు అనేక మంది మీరు చూస్తున్నారు. Praise God for that. నిమిత్తం దేవునికి స్తోత్రం. God is blessing of many of you. అనేక మంది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. Raise your hand and praise him. దేవుని మీరు చేతులెత్తి దేవునికి ఆరాధించి స్తుతించండి. God is filling everyone with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని నింపుతున్నాడు. Whatever you ask now God is providing. మీరు ఇప్పుడు దేవునికి ఏమైనా అడిగినట్లయితే దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. God is healing all kind of diseases now. All kind of samasta rogamulu Yesu Kristu daru swasthaparustunadu. I am not telling just like that. I am telling what the Holy Spirit is telling. Nenu hulike alaga cheppadam ledu gaani parishuddhaatma devudu naatho em cheptunnaro aa vishayalanu cheptunnaru. Believe in it. ఈ సంగతులను బట్టి మీరు విశ్వాసం చేసి నమ్మండి. వాట్ ఎవర్ డిసీజ్ ఇస్ అపాన్ యూ గాడ్ ఇస్ హీలింగ్. మీలో మీ మీద ఉన్నటువంటి సమస్య ఏదైనా రోగం కానీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. గాడ్ ఇస్ హీలింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మెనీ ఆఫ్ యూ ఏబుల్ టు సీ ద ఫైర్ ఇస్ కమింగ్ అపాన్ యూ. అనేక మంది మీరు చూస్తున్నారు దేవుని యొక్క అగ్ని మీలో దిగొచ్చినట్టు. మైట్ ఫైర్ ఇస్ కమింగ్ అపాన్ మెనీ ఆఫ్ యూ. బలమైన శక్తి ఆ అగ్ని దిగొస్తున్నట్టు మీరు చూస్తున్నారు. మైట్ ఫైర్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క అక్కడ బలమైన అగ్ని. మైట్ ఫైర్ ఇస్ కమింగ్ అపాన్ యూ. Lord is filling many of you with the power and authority. దేవుడు మీ యొక్క మిమ్మల్ని అనేక అనేక మంది దేవుని యొక్క శక్తిని అధికారముతో నింపుతున్నాడు. గాడ్ ఇస్ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ ప్రభువు నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. గాడ్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్క అంశాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గాడ్ బ్లెస్ మెనీ ఆఫ్ యూ. వాళ్ళే మీలో అనేక మందిని దేవుడు ఆశీర్వదించు. మెనీ ఆఫ్ యువర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అనేక మంది పేర్లు దేవుని జీవ గ్రంథములో రాయబడ్డాయి. మెనీ ఆఫ్ యూ సే సా దాట్. అనేక మంది మీరు చూశారు ఆ విషయాన్ని. యూ అండర్స్టూడ్ ఇట్. మీరు అర్థం చేసుకున్నారు సంగతులు. గాడ్ ఇస్ గివింగ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. వన్స్ అగైన్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద హెవెన్లీ బ్లెస్సింగ్. ఒక్కసారి అక్కడ పరలోక ఆశీర్వాదం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ద మైటీ పవర్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి మీద బలమైనటువంటి దేవుని శక్తి దిగి వస్తున్నది. గాడ్ ఇస్ అగైన్ స్పీకింగ్ టు మెనీ ఆఫ్ యూ. మీరు అనేక మందితో దేవుడు మళ్ళా తిరిగి మాట్లాడుతున్నాడు. మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ నౌ. అనేక మంది మీరు ఇప్పుడే చూస్తున్నారు మీ పేర్లు ఆ జీవ గ్రంథంలో లిఖించబడలా కమింగ్ అపాన్ మెనీ ఆఫ్ యూ. మీలో అనేక మంది మీద దేవుడి యొక్క సమాధానం శాంతి సంతోషం దిగి వస్తున్నది. గాడ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. దేవుడు మీ యొక్క జీవితాన్ని మారుస్తున్నాడు. ఇన్ జీసస్ యేసు క్రీస్తు నామములో ఆమేన్.